శివాయ హర హర మహాదేవ శంభో శంకర పరబ్రహ్మ పరమాత్మన మహాజగదుత్పత్తి స్థితి ప్రళయకరాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వకవితాగాని దశే దశే దత్తాత్రేయ నమితంతిని సిద్ధి కురు కురు స్వాహ. ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు. మీ యొక్క వ్యక్తిగత జాతక ప్రకారము, మీ జన్మ నక్షత్రాన్ని బట్టి, నామనక్షత్రాన్ని బట్టి, మీ యొక్క పుట్టిన సమయము, పుట్టిన తేదీ, ప్లేస్ ఆఫ్ బర్త్, లొకేషన్ బట్టి మీ యొక్క జాతకం పూర్తిగా వివరించబడును. దాంతోపాటు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని వివరించడం కొరకు మమ్మల్ని సంప్రదించి, మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా సమస్య ద్వారా మీకు పూర్తి పరిష్కారము లభించును. ఈ రోజుల్లో ప్రధాన సమస్యగా భార్య భర్తల యొక్క కలహాలు మితిమీరించిపోతున్నాయి, అన్యోన్యత కోల్పోతూ ఉంటుంది. భర్త గారి వల్ల భార్యకు మనశ్శాంతి కోల్పోవటము, భార్య ద్వారా భర్తకి మనశ్శాంతి కోల్పోవటము, ఇటువంటి కలహాల ద్వారా వారికి జన్మించిన పిల్లలు ఇబ్బంది పడటము మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు నడుస్తున్న ప్రభావము, ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా ఇటువంటివి మనకు ఎదురవుతూ ఉన్నాయి. ఇటువంటి వారు మాకు ఫోన్ చేసి, మా భర్త గారు ఈ రకంగా కలహాలతో ఇబ్బందులతో కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు స్వామి, దీనికి సంబంధించిన రెమెడీ ఏదైనా ఉంటే చెప్పండి అని నాకు తెలియపరచడం జరిగింది. దానికోసము ఒక విలువైన చక్కటి పరిష్కారము, రెమెడీ మీకు తెలియపరుస్తాను. అదేంటంటే గోమతి చక్రాలను దొరుకుతాయి పూజా సామాగ్రి స్టోర్లలో. గోమతి చక్రాలంటే మనకి తెల్లగా రౌండ్ రౌండ్ రౌండ్గా మన దానిపైన ఆకారం కలిగి ఒక బిల్ల, ఒక బిల్లలెక్క కనిపిస్తూ ఒక పావుల వెలుపులో కొంచెం పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. ఆ గోమతి చక్రములు పూజా సామాగ్రి స్టోర్లో ఉంచి మనం వంకర టింకరగా లేక క్రాకులు వచ్చి పగిలిని కాకోకుండా పరిశుభ్రంగా మంచిగా దాని యొక్క గుర్తు ఉండేటట్టుగా దాన్ని శుభ్రంగా ఉన్నాయి తీసుకొని ఆ గోమతి చక్రాలని ఇంటి దగ్గరికి తీసుకొచ్చి రెండు గోమతి చక్రాలు తీసుకొచ్చి శుద్ధపరచుకొని సోమవారం రోజు భార్య వల్ల భర్త ఇబ్బంది పడుతున్నా లేదా భర్త వల్ల భార్య ఇబ్బంది పడుతున్నా, భర్త వల్ల భార్య ఇబ్బంది పడుతుంటే భార్య అనేది సోమవారం రోజు స్వామివారికి శివాలయానికి వెళ్ళి పంచామృతాలతో స్వామివారిని అభిషేకించాలి. అభిషేకించే ముందు ఈ గోమతి చక్రాలు తీసుకువెళ్ళి స్వామివారికి లింగం పైన స్వామివారి యొక్క అనుగ్రహం మనకి ఆ గోమతి చక్రానికి విలువ రావటానికి శక్తి ఆ గోమతి చక్రానికి కలగటానికి భర్తాభార్య అంటే స్త్రీ పురుషులు పార్వతీ పరమేశ్వరులు ఏ రకంగా అర్ధభాగము భార్యకి ఆ శివుడి యొక్క పార్వతికి మనకి అర్ధభాగము ఇవ్వగలిగాడో, మీ యొక్క దాంపత్యములో మీ యొక్క స్త్రీ పురుషులు భార్య భర్తలు అంత విలువగలిగా ఉండాలని కోరుకుంటూ ఆ గోమతి చక్రాలు ఆ యొక్క శివుడి పైన ఉంచి అభిషేకం చేయించాలి. అభిషేకము గోత్రనామాలు, మీ కుటుంబ యొక్క గోత్రనామాలు, భర్త భార్యల గోత్రనామాలు అభిషేకించి వాటిని మళ్ళా శుద్ధపరచుకొని వాటిని పంతుల ద్వారా అది సేకరించి మళ్ళీ అది ఇంటికి తీసుకొచ్చి మీ యొక్క బెడ్రూమ్లో మీరు పవలించి అంటే నిద్రపోయే మంచం పైన కానీ లేదా కింద ఉన్న కింద కానీ మన తల కింద పెట్టుకునే తలకాణి అంటారు, దిండులు ఉంటాయి కదా పరుపులు లాంటివి తలకాయను పెట్టుకునేవి, వాటిలో ఒక పేపర్లో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్లో దాంట్లో కానీ వేసి ఇరుగురికి ఆలు మొగలి చెరువు ఒకటి ఆ యొక్క వస్తువులని తలకాయని పెట్టుకొని ఉంచేసి ఇలాగ ఉంచి ఒక అమావాస్య వస్తుంది, ఇంకా అమావాస్యకు వారం 10 రోజులు ఉండగా కానీ రేపు అమావాస్య అనం కానీ లేదంటే సోమవారం ఇది చేసిన తర్వాత ఆ యొక్క వస్తువులనే తలకాని కింద పెట్టుకొని తలగిందుల దగ్గర లోపల పెట్టేసి అమావాస్య రోజు ఈ యొక్క చిన్న విషయం చేయాలి. అమావాస్య రోజు మీరు తల దగ్గర పెట్టుకుని మీ భర్త గారు పెట్టిన
ఆ వస్తువ మీ దగ్గర పెట్టింది కానీ ఒకరికి ఒకరు చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ తల కింద స్త్రీ అయితే భర్త దాంట్లో పెట్టేయాలి, మీరు తీసి భర్తది మీ దాంట్లో పెట్టుకోవాలి. అట్లక్క ఈ వస్తువులు అనేది చేంజింగ్ చేస్తే మీ యొక్క కలహాలు, మీ యొక్క ఇబ్బందులు, అన్యోన్యత కోల్పోయిన వారు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ చిన్న రెమెడీ ఇలా 3 సోమవారాలు చేయండి, మీకు విశిష్టమైన మంచి ఫలితాలు లభిస్తాయి. అన్యోన్యత పెరుగుతుంది, కలహాలు వీడిపోతాయి, భర్త భార్య ఐకతగా ఉంటారు. ఎటువంటి చిన్న గొడవలైనా కూడా అది తారాసమ్మికి పోకుండా అది మధ్యలోనే మీరిద్దరూ యొక్క అర్థం చేసుకొని కుటుంబాన్ని నడిచే విధముగా మీకు ఆ శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని నా యొక్క నమ్మకంతో మీకు ఇది తెలియపరచడం జరిగింది. సర్వే జన సుఖినో భవంతో శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.